మనం ఎప్పుడు ఎక్కడ నో చెప్పాలి, ఎప్పుడు ఎక్కడ ఆన్ చెప్పాలి, మనకు అది డిసైడ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అప్పుడు మనం మన గోల్ని చేరడానికి సరైన దిశలో వెళ్తున్నామా లేదా తప్పుడు వైపు వెళ్తున్నామా అనేది మనం తెలుసుకోలేకపోతాం. ఒకవేళ తప్పుడు దిశలో వెళ్తుంటే ఆ తప్పుని మనం ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మనం తప్పుడు దిశగా వెళ్తుంటే ఆ తప్పును మనం ఎలా సరిదిద్దుకోగలం? ఒక కొత్త వ్యక్తిని కలిసినప్పుడు మీరెవరు అనే ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. మీరు ఏమి చేస్తుంటారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్నలు కూడా అందరికీ ఎదురవుతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ వింటూ ఉండడం వల్ల ఇలాంటి ప్రశ్నలు మనకి చాలా సులభంగా అనిపిస్తాయి. ఒకవేళ మనకి ఈ ప్రశ్నకు సరైన సమాధానాలు తెలియకుంటే మన లైఫ్ పర్పస్ ఏంటి, అసలు మనం ఎందుకు జీవిస్తున్నామనేది తెలియకపోతే ఖచ్చితంగా మనం ఏదైనా పని చేయడంలో మన విలువైన సమయాన్ని వృధా చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. అలా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ముందుగా మనం మన అలవాట్లపైన అవగాహన కలిగి ఉండాలి. మన అలవాట్లలో కొన్ని మంచివి అయితే కొన్ని చెడ్డవి ఉంటాయి. కానీ కొన్ని అలవాట్ల ఫలితం మాత్రం మంచిగాను ఉండవు, చెడ్డగాను ఉండవు. ఎలా అంటే, మనం రోజు ఉదయం లేవగానే ఒక టీ తాగినట్టు ఒకసారి టీ తాగడం వల్ల నష్టమేమీ ఉండదు. రోజంతా పదే పదే టీ తాగడం వల్ల నష్టం ఉండొచ్చు. మన అలవాట్ల పట్ల జాగ్రత్త వహిస్తూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. కానీ అన్నీ మన కంట్రోల్లో ఉండవు. మనం మన చాయిస్, ఇంట్రెస్ట్, ఒపీనియన్ పట్ల కంట్రోల్ చేసుకోవచ్చు. దాని అర్థం ఏమిటంటే, మనం చేయాలి అనుకుంటే దాన్ని కంట్రోల్ చేయవచ్చు. మన పొజిషన్, రెప్యుటేషన్, ప్రాపర్టీ వంటి వాటిని మనం కంట్రోల్ చేయలేము, ఎందుకంటే అవి మన లైఫ్లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మనకు కూడా మంచి లేదా చెడు జరుగుతూ ఉంటుంది, మనం దాన్ని కంట్రోల్ చేయలేము. కానీ ఆ ఇన్సిడెంట్ బట్టి మన మైండ్ సెట్ని మరియు ఒపీనియన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. స్టోయిసిజం ప్రకారం జీవితంలో మన స్థితి పూర్తిగా అదుపులో ఉండాలి. అంటే మన నిర్ణయాలు సరిగ్గా ఉండాలి. మనం తీసుకునే డెసిజన్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంటాయి. అదే విషయం ఎక్కడ వర్తిస్తుంది, మన కంట్రోల్లో ఏది ఉంది ఇంకా ఏది లేదు అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎఫెక్టేటర్స్ చెప్పిన దాని ప్రకారం మన మనసు యొక్క శాంతి మరియు జీవితంలో స్టెబిలిటీ కేవలం మన చాయిస్ మరియు జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన మనశ్శాంతిని, మన స్టెబిలిటీని మనం ఇష్టం లేకుండా తగ్గించలేము. అవి మన చాయిస్ మరియు మన జడ్జిమెంట్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేయవచ్చు. ఎఫెక్టేటర్స్ మనకి ఇచ్చిన సలహా ఏమిటి అంటే, ఏ పని అయినా ఈ విధంగా చేయండి, ఇదే మన ఆఖరి పని అని చేయండి. ఇది ముమ్మాటికి నియమం. ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ప్రారంభించే ముందు అదే పని ఆఖరి పని అని చేయాలి. ఇంకా ఎప్పటికీ చేయలేము అని, అప్పుడే మన జీవితంలో భారీ గందరగోళం కాకుండా ఆ పని త్వరగా పూర్తవుతుంది. నేను ఏ సిచ్యువేషన్ లోనైనా పోరాడగల కెపాసిటీ ఉన్న వాడిని, మరియు నన్ను ఇబ్బంది పెట్టే విషయాలు అన్ని నా మనసు నుండి బయటకు పెట్టే ఎబిలిటీని ఉంచుకుంటాను అని. కానీ మీ మంత్రం కొంచెం వేరుగా ఉండవచ్చు. ఎలా అంటే, పాజిటివ్గా దానిని ఉపయోగించుకోవడం. ఎలా అంటే, మీరు కేవలం దాని ఉద్దేశం గుర్తుంచుకోవాలి, అప్పుడే మీరు మీ దారి తప్పకుండా ఉంటారు. మరొకటి ఏమిటంటే, మన ఫోకస్ సరైన ప్లేసులో పెట్టగలిగినది ఏమిటో తెలుసా? కొన్ని విషయాలు మన కంట్రోల్లో లేవు, అవి మనం తెలుసుకొని స్వీకరిస్తే మన దృష్టి మనకు ముఖ్యమైన వాటిపైన ఉంటుంది మరియు మన కంట్రోల్లో ఉంటుంది. ఏదైతే మన కంట్రోల్లో ఉండదో దాని గురించి ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది. మన మెదడు మరియు మనసు మహోన్నతమైనవి. నిజానికి వాటికి మనం కంట్రోల్ చేయలేం. దానికి విరుద్ధంగా మనం ఈ అనుభూతిని చెందితే ఈ శరీరం పైన మన కంట్రోల్ ఉంటుంది అనేది పూర్తిగా ఒక భ్రమ. ఎందుకంటే శరీరంలో వచ్చే వ్యాధులు మన కంట్రోల్లో ఉండవు. కంట్రోల్ అనే విషయం వచ్చినప్పుడు ఇది తెలుసుకోవడం మనకు మంచిది. మన లిమిటేషన్ ఏంటి అని దాన్ని గ్రహించడం మనకు ముఖ్యం. ఇది బాధ్యత యొక్క భారాన్ని మోయడానికి ఇది సహకారం చేస్తుంది. మనం కేవలం ఒక విషయం గురించి బాధపడవలసి ఉంది, అది మన మైండ్,
మన బ్రెయిన్ అనేది శరీరంలో ఎంత ముఖ్యమైన భాగం అంటే అది పూర్తి శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. కానీ దానికోసం మనం మెదడును కంట్రోల్ చేసుకోవడం తప్పనిసరి. అసలు మెదడుని ఎలా కంట్రోల్ చేయగలమనే ప్రశ్న మీకు రావచ్చు. దానికోసం ప్రొద్దున్నే లేచి మనం ప్రార్థన చేయడం లేదా పాజిటివ్నెస్ ఇచ్చే ఆలోచన చేయడం, దాంతోపాటు మనం ఏ విషయాలను కంట్రోల్ చేయగలం అనే వాటి పట్ల ధ్యాస పెట్టడం మరియు మన కంట్రోల్లో ఏమీ లేదు అలా ఆలోచించడం వలన మీకు ఖచ్చితంగా చెప్పగలము మన లిమిటేషన్స్ ఏంటి అనేది. అలాగే మధ్యాహ్నం బ్రెయిన్కి కొన్ని ఆలోచనలు ఇవ్వండి, మన దగ్గర నిజంగా ఏమి చేయగల సామర్థ్యం ఉంది అని, మనం మన ఇబ్బందులు తగ్గించుకోవడానికి మన పూర్తి సామర్థ్యంతో పాటు పని చేస్తున్నామా లేదా అని. దాని తర్వాత రాత్రి నిద్రపోయే ముందు ఈ రోజంతా ఎన్ని విషయాలు మనల్ని ఇబ్బంది పెట్టాయి, ఏవైతే మనం కంట్రోల్ చేయలేము అవి ఇంకా కంట్రోల్ చేయలేము అని తెలిసి మనం ఇబ్బంది పడుతుంటాం. అంటే మన కంట్రోల్ లేని విషయాలని భగవంతుడు మరియు మన అదృష్టానికి వదిలివేయాలి. మన కంట్రోల్లో లేని విషయాలను వాటి మానన వాటిని వదిలి మిగతా సమస్యల మీద ఫోకస్ చేయడం వలన చాలా చెడ్డ పరిస్థితులను కంట్రోల్ చేయవచ్చు. ఇలా మనసును మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.